తెలంగాణ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్తుంది. మరి రైతు ప్రభుత్వమా లేకుంటే ఏంటి అనేటువంటిది మీ మాట వద్దు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుంది, కానీ ఇక్కడ కూడా రైతులకు మేలు చేయడం లేదు. రైతు బంధు అనేది రైతులు ఇవ్వమన్నారు ఎవరన్నా. ఆ రైతు బంధు ఇవ్వడం వల్ల రైతులకు కావాల్సిన సబ్సిడీలు అన్ని ఎత్తేశారు, ఇక్కడ కూడా ఉపయోగం లేదు. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచడం లేదు. మరియు రైతులకు కావాల్సిన ఎరువులు కానీ ఫ్రీగా ఇస్తా అన్నాడు ఆయన, ఇక్కడ కూడా ఇవ్వడం లేదు. మరియు అలాగే రైతు రుణమాఫీ అని చెప్పి ఎప్పుడో ఎలక్షన్ల ముందు చెప్పాడు, మళ్ళీ ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయంటేనే రైతు రుణమాఫీ చేస్తున్నాడు. అది కూడా 100,000 రూపాయల రుణమాఫీ, మరి ఈ 4 సంవత్సరాల వడ్డీ మరి అలాగే ఉంటుందా? ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు కూడా లేవు. మరియు రైతులకు 24 గంటల కరెంట్ అని చెప్పాడు. ఈరోజు ఎక్కడన్నా కానీ రైతులకు 24 గంటల కరెంట్ ఉందా అంటే కరెంట్ కూడా లేదు. ఈరోజు ఇప్పటి వరకు 8 గంటల కరెంట్ కూడా ఇవ్వట్లేదు చక్కగా. ఇప్పుడు ఈ సీజన్ వానాకాలం ఉన్నా కానీ వానలు లేక పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయి. రైతులు ఆగమవుతున్నారు, కరెంటు కూడా ఉచితం ఇవ్వట్లేదు. ఇవ్వడం వల్ల మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. దానికి మన కేసీఆర్ గారు ఎకరానికి నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ 8 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి నష్టపరిహారం కూడా అందలేదు మా బోత్ మండలం వారికి. దాంట్లో కూడా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పి తస్తారం చేస్తున్నారు. మొదటి విడత వారికి డబ్బులు వచ్చాయి, రెండో విడత డబ్బులు వచ్చాయి, మరి మూడో విడత వరకు డబ్బులు ఇంతవరకు కూడా అందరూ రాలేదు. అంటే రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.